హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వర్ధిని తెలుగు బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసరికి మా వాడికి స్కూల్ డే, ఫస్ట్ డే అన్నమాట. సో వాడైతే లేచాడు, నైట్ అంతా అయితే సూపర్గా ఏడుస్తూనే ఉన్నాడు స్కూల్కి వెళ్ళను వెళ్ళను అని 12:30 దాకా. సో ఆల్మోస్ట్ మేము పడుకునేసరికి 1:00 అలా అయిపోయింది. బట్ లేచాక మాత్రం యాక్టివ్గానే రెడీ అవుతున్నాడు. సో వాడి కోసం కొంచెం మిల్క్ అనేది ఉంచానమాట, సో వేడిగా తాగడం చెప్పేసి. అయితే చిన్న బాబుకి యూజ్ అవుతుందని నైటే ఒక కప్ మిల్క్ అయితే ఉంచుకుంటూ ఉంటాను. మార్నింగ్ మిల్క్ కొంచెం లేట్ అయినా ఏదైనా అన్నమాట. ఏదర్ ఇలా స్కూల్ డేస్ స్టార్ట్ అయ్యాయి కదా, సో వీడికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఉంచుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ అయితే వాడికి మిల్క్ అది కలిపేసి ఇచ్చేసాను కదా. సో మిగతా వాళ్ళ కాఫీస్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాను అనమాట. సో నేను వెంటనే ఇంకా రిఫ్రెష్ అయిపోయి కాఫీస్ ఇచ్చేసి రిఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. నేను టిఫిన్ స్టార్ట్ చేయడం చూపించడం ఉప్మా అవుతుందో, సో నేను ఆ రోజే రికార్డ్ చేస్తానో నాకు అర్థం కాదు కానీ. సో ఎప్పుడైనా ఇలా ఉప్మాయే రికార్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే అదేంటి స్నాక్స్ బాక్స్ అది నేను రెడీ చేస్తాను, నువ్వు టిఫిన్ చూసుకో ముందరా అని చెప్పి. సో ఆయనైతే వాడి బ్యాగ్ మొత్తం అన్నీ అయితే ఆయన చూస్తున్నారనమాట. సో నేను ఈలోపు అయితే టిఫిన్స్ అవి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈలోపు వాడైతే రిఫ్రెష్ అయితే అయిపోయాడు, రిఫ్రెష్ అయిపోయి కూర్చున్నాడు, ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాడు అనమాట. సో నైట్ అంతా అయితే అసలు వెళ్ళను వెళ్ళను స్కూల్కి అని ఎంత ఎమోషనల్గా ఇచ్చాడంటే. సో ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది. బట్ చాలా రోజుల తర్వాత స్కూల్కి పంపుతున్నాం కదా, సో ఇంట్లో అసలు ఏమీ తోచదని చెప్పేసి. బట్ ఒక 2 డేస్ అలా వెళ్తే వాడికి కూడా అలవాటు అయిపోతుంది కదా. నేను కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. సో వాడు అలా ఏడుస్తుంటే, బట్ ఏంటంటే మనం కూడా ఏడ్చామంటే ఇంకా మనం ధైర్యం చెప్పి పంపించలేమని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను. సో ఇంకా ఆయిల్ అది అప్లై చేస్తున్నాను. బయట ఎండలో నిజంగా పిల్లలు తట్టుకోలేకపోతున్నారు, చాలా హీట్గా ఉంది అసలు. ఇప్పుడు హాఫ్ డే స్కూల్సే పెట్టారనమాట, సో 9 to 12:30 అలా అన్నమాట. సో అందరికీ కాఫీస్ ఇచ్చేసి ఇంకా నేను రిఫ్రెష్ అయ్యి వస్తాను, అప్పుడైతే టిఫిన్స్ అవి చేస్తాను అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే నేను స్నానం చేయింది ఏం స్టార్ట్ చేయను, నాకు అలా స్టార్ట్ చేయబుద్ది కాదు అందుకని చెప్పేసి ఓన్లీ పాలు వరకు అంతే. సో ఇంకా హౌస్ క్లీనింగ్ అన్నీ చేసేసుకొని, సో ఇంకా మా వాడు కూడా లేచాడనమాట చిన్న బాబు. సో వాడికి కూడా మిల్క్ అనేది ఇచ్చేసి ఇంకా టిఫిన్ అది ప్రిపేర్ చేద్దామని వెళ్తున్నాను. సో ఈ లోపు ఆయిల్ అది అప్లై చేసేస్తున్నాను అనమాట. సో వీడికి రాస్తుంటే నాకు కూడా రాయమని ఆయిల్ వచ్చాడు అనమాట దగ్గరికి. అందులోకి రీసెంట్గా అన్నవరంలో మొక్క అనేది ఇచ్చాను అనమాట బాబుకి. సో గుండె అనేది చాలా వేడిగా ఉంటుంది, సో అందుకని కొంచెం ఆయిల్ వాడికి కూడా అప్లై చేశాను. ఇంకా క్లీనింగ్ అన్నీ చేసేసుకొని నేను కూడా రిఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. సో ఇలా మా హస్బెండ్ మొత్తం ఏవైనా బుక్స్ కానీ పెన్సిల్స్ ఎరేజర్స్ అన్నీ ఏం పెట్టుకున్నాడో ఏంటా అని చూస్తున్నారు. సో నార్మల్గా అయితే ఆయన ఇంట్లో ఉంటే ఆయనే చూస్తారు, లేదంటే కంపల్సరీగా నేను కూడా చెక్ చేస్తూ ఉంటానన్నమాట, లేదంటే స్కూల్కి వెళ్ళాక ఏదైనా ఇబ్బంది పడతాడేమో అని చెప్పేసి. ఏంటో అన్లీ అలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాము. సో ఓకే, ఇలా ఇవన్నీ లైఫ్లో అన్నీ చూసి నెక్స్ట్ మనం కూడా ముందుకి వచ్చిన వాళ్ళమే కదా. సో మనం కూడా ఆ డేస్లో అలాగే ఏడ్చామేమో. సో ఇంకా స్కూల్కి అయితే నేను వెళ్ళానమాట ఫస్ట్ డే కదా అని చెప్పేసి. పైగా ఒక గుడికి కూడా వెళ్దాం మండే అని చెప్పేసి. ఎవ్రీ మండే మా హస్బెండ్ గుడికి వెళ్తూ ఉంటారు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కూడా. సో అందుకని నేను వెళ్ళాను. బ్యాక్ తీసుకో, పైన కదా 3rd క్లాస్ పైన కదా, పైన కదా జాగ్రత్త నాన్న, బాయ్ బాయ్ కన్ను.
ఇంకా అలా దింపేసి మేమైతే గుడికి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంత వాడు ఎమోషనల్ ఎప్పుడంటే వాడికి కిడ్జీలో ఉన్నప్పుడైతే బాగుండేది అనమాట. సో వాడి థింకింగ్ కానీ వాడు యాక్టివిటీస్ అది ఉండేవి. సో క్లాసెస్ పెరిగే కొద్దీ వాళ్ళు చదువుకోవడం తప్ప ఇంకేం ఉండదు కదా. సో అందుకని చెప్పి వాడు కొంచెం అలా అనిపించాడు. ఇంకా ఫైనల్లీ అయితే గుడికి అయితే వచ్చేసాము. సో మండే కదా దర్శనం అది చేసుకుందామని చెప్పేసి గుళ్ళో కూడా చాలా బాగా దర్శనం అయింది. జనరల్గా ఇక్కడ గుళ్ళో మనకులాగా తక్కువ అనమాట, మండే రష్గా ఉంటుంది అలా చెప్పలేము. సో కంపల్సరీగా రష్ అనేది పెద్ద అనిపించలేదు నాకు. సో మీకు కూడా చూపిస్తున్నాను. సో శివుడు గుడి, సో మీ మెయిన్ గుడి అనమాట ఇది లోపల. సో దర్శనం అది కూడా చాలా బాగా అయ్యింది. ఒక 10 to 15 మినిట్స్లో బయటకు అయితే వచ్చేసాము. అంటే లోపల ఇంకా చాలా సరౌండింగ్స్లో వేరే దేవుళ్ళు కూడా ఉంటాయి అన్నమాట అక్కడ, అందుకని. సో అక్కడ వాడైతే ఏడుస్తాడు, ఎవరు నేను చూస్తే ఎత్తేసుకుంటారేమో అని చెప్పేసి ఏడుస్తూనే ఉన్నాడు. సో ఎవరైనా ఎత్తుకుంటారేమో అని భయం అనమాట, ఎవరైనా ముద్దు ఆడతారేమో అలా అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసి వీని రిఫ్రెష్ అది చేసేసాను కదా. సో ఏదో ఒక ఫ్రూట్ అలా చేతికి ఇస్తూ ఉంటాను అనమాట, సెల్ఫ్గా అలవాటు అవుతుందని చెప్పేసి. ఇంకా నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసేసాను. సో 12:30 కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు కదా. సో అంటే నార్మల్గా కుకింగ్ నేను 11 అలా స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట, మా హస్బెండ్ షిఫ్ట్స్ బట్టి స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే క్యారెట్ ఫ్రై అలాగే రసం పెట్టాను అంతే. సో వాడి స్కూల్ డేలో ఇంతలా ఎప్పుడు ఫీల్ అయింది లేదు, చాలా ఫీల్ అయ్యాడు. ఏంటంటే ఒక రకమైన ఇంట్లో బాండింగ్ అదే అలవాటైపోతుంది. సో చిన్న బాబు ఉన్నాడు కదా, సో వాడి తమ్ముడితో వాడికి ఆడుకోవడం అలవాటైపోయింది. వాడి టైమింగ్ షెడ్యూల్ అంతా డిఫరెంట్గా అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి సో ఇదంతా మిస్ అయిపోతాను, సో నేను స్కూల్కి వెళ్ళిపోవాలి అని ఒక ఇంటెన్షన్గా వాడు ఫీల్ అయిపోయాడు. సో అందుకని చెప్పేసి ఇంకొంచెం మోటివేషన్గా ఉండాలని వాడికి ఏదైనా కావాలంటే కొనివ్వడం కానీ అలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది రీసెంట్గా మా హస్బెండ్ కొన్నారు. సో 550 ఎంతో పడింది, ఛార్జింగ్ ఫ్యాన్ అనమాట. సో అస్సలు ఉండలేకపోతున్నామండి ఎండాకాలం అందుకని చెప్పేసి. బట్ అది ఎన్నాళ్ళు వస్తుందో అయితే తెలియదు, గ్యారంటీ అయితే ఏమీ లేదు. సో రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది, గ్యారంటీ అది ఏం లేదు. బట్ ఛార్జింగ్ అనమాట. సో 550 అలా పడింది అంతే. జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుని మనం నైట్ అంతా, సో మార్నింగ్ 24 అవర్స్ మనకి యూజ్ అవుతుందంట. సో నేను అన్ని అవర్స్ అయితే యూజ్ చేయను, ఓన్లీ స్టవ్ దగ్గర మరీ హీట్గా అనిపిస్తే, స్వెటింగ్ అది ఎక్కువగా అనిపిస్తే యూజ్ చేస్తాను, లేదంటే అంతగా యూజ్ చేయను నేను. ఇంకా 12:30 అలా ఇంటికి తీసుకొచ్చేసాక వాడికైతే సపరేట్గా పెట్టడం అలవాటు చేస్తున్నాం అనమాట. సో అలా కిందని కూర్చునే తింటాడు. కొంచెం మనం నీట్నెస్ కంఫర్ట్ అన్నీ ఇవ్వాలి, మన అన్నీ నేర్పాలి అందుకని చెప్పేసి. ఇంకా వాడికి వేరే సపరేట్గా ప్లేట్లు, వీడికైతే ఇంకా పేచి అనమాట. అస్సలు ఫుడ్ అయితే తినట్లేదు, వాటర్ 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 తాగేస్తున్నారు, లేదంటే ఏదైనా జ్యూసెస్ అంటున్నారు, ఇదే అంటున్నారు తప్ప అస్సలు ఫుడ్ అయితే అస్సలు తినట్లేదు. నేను కింద కూర్చోపెట్టానంటే గందరగోళం అయిపోతుంది, మొత్తం వాటర్ పేసి ఇంకా చికాగా అయిపోతుంది, దట్టు అలవాటు అవుతుంది. సో వీడెళ్ళి డిస్టర్బ్ చేస్తాడు, లేదంటే వాడు సరిగ్గా తింటు. సో అందుకని చెప్పేసి వీడినైతే ఇలా క్రెడల్లో వేసాను. ఇంకా నైటే మొత్తం ప్రిపేర్ చేస్తామన్నమాట, బుక్స్ అవి అట్టలు అవి వేసుకుని. చాలా చిన్నతనంలో ఇలా బలిబలిగా ఉంటాయి ఇలాంటి సీన్స్ అన్నీ కూడా, ఎందుకంటే మనం అన్నీ చూసి వచ్చిన వాళ్ళమే కదా. సో ఇవన్నీ భలే చిన్న చిన్న కోరికలు పిల్లలవి. సో అమ్మ నువ్వు వీడియో తీసుకుంటున్నావు, నువ్వు వాడిని పట్టుకో లాగేస్తున్నాడు అని అరిచేస్తున్నాడు అక్కడ మావాడు. నిన్నే తీస్తున్నానరా సరదాగా అని చెప్పేసి అన్నాను అంతే. సో మొత్తం అయితే ప్రిపేర్ చేసేసాము నైట్కే. మా హస్బెండ్ నేమ్స్ అవి రాసేస్తున్నారు, మా హస్బెండ్ రైటింగ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. నేను అందుకే ఎప్పుడైనా నిజంగా అట్టల్ని వేసినా కూడా మా హస్బెండ్ రాస్తారని వదిలేస్తానమాట. సో ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి. దట్టు ఏంటంటే ఆయనకి అలా బుక్స్ రాసుకోవడం ఇవన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. సో అందుకని. సో ఇప్పుడైతే నేను షీట్ మాస్క్ అయితే చూపిస్తున్నానండి, లారియల్ వాళ్ళది హైరలానిక్ యాసిడ్. సో నిజంగా సూపర్ వర్త్,
అలాగే స్కిన్కి చాలా డిఫరెంట్గా ఫీలింగ్ వచ్చే ఒక ప్రోడక్ట్ అని నాకు అనిపించింది అన్నమాట. ఏదో వన్ యూజ్కే నాకు తెలిసింది చెప్తున్నాను, ఎందుకంటే మేబీ యూజ్ చేస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇంకా రావచ్చు. హైలరోనిక్ యాసిడ్ సీరమ్ నిజంగా సూపర్ ఉంది, ఎవరైనా యూజ్ చేయదలుచుకుంటే కంపల్సరీగా అయితే యూజ్ చేయొచ్చు. సో దానికి ఏంటంటే మిడిల్లో ఒక లేయర్ లాంటిది ఇస్తాడు, సో దాన్ని మనం కట్ చేసుకుని ఈ లిక్విడ్ అందులోకి ప్రెస్ చేస్తూ ఉన్నామంటే సో లిక్విడ్ అనేది మాస్క్లోకి ఫ్రెష్గా ఫిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మన చేతులతో మనమే తయారు చేసుకునే మాస్క్ అన్నమాట ఇది. సో ఈ ఫస్ట్ ఎక్స్ట్రా చాలా సీరం అయితే ఇచ్చేసాడు. సో నాకైతే ఏమనిపించిందంటే 2 షీట్ మాస్క్స్ ఉంటే బాగుండేమో అనిపించింది, ఎందుకంటే అందులో వాడు ఇచ్చిన సీరము 2 మాస్క్స్కి సరిపోయేంత సీరం అయితే వాడు ఇచ్చాడు, బట్ షీట్ మాస్క్ అయితే ఒకటే ఉంది. సో అది మొత్తం ఫ్రిల్ చేసేసుకుంది, అయినా కూడా ఇంకా ఎక్స్ట్రాగా చాలా సీరం అయితే ఉండిపోయింది. సో దాన్ని అంతా నేను ఒక డబ్బాలో కూడా స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా యూజ్ చేద్దామని అనిపించినప్పుడు చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే షీట్ మాస్క్ అయితే వేసేసుకున్నాను. ఈ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతాయండి షీట్ మాస్క్స్. మెయిన్ ఫేస్లో ఉన్న హీట్ అది తగ్గించి పింపుల్స్ రింకుల్స్ ఇవన్నీ రాకుండా చేస్తుంది. ప్లంపీ ప్లంపీగా ఉంటుంది అనమాట స్కిన్ అనేది, చాలా ప్లంపీగా ఉంటుంది ఫేస్ మాస్క్ అనేవి యూజ్ చేసిన తర్వాత. సో మనం అనుకుంటూ ఉంటాము ఆ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం ఎందుకని. సో మనం మన ఏజ్లో ఉన్నప్పుడు యూజ్ చేసేవే మనకి కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ కూడా చాలా యూజ్ అవుతూ ఉంటుంది. మన ఫేస్ అనేది చేంజెస్ అయ్యే కొద్దీ కూడా చాలా యూజ్ అవుతూ ఉంటుంది. మనం ఇలా యూజ్ చేసే మనం తీసుకునే ఈ స్కిన్ కేర్ అనేది అందరూ అనుకుంటూ ఉండొచ్చు స్కిన్ కేర్ ఏమైనా పెద్ద విషయమా అని, బట్ స్కిన్ కేర్ కూడా చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే డబ్బులు పెట్టి మనం పెద్ద పెద్ద బ్రైట్నింగ్స్ ఇలాంటివన్నీ చేయించుకోలేకపోయినా ఇంట్లో మనకున్న సింపుల్ మెథడ్లో మనమైతే కంపల్సరీగా చేసుకోవాలి స్కిన్ కేర్ అనేది. నాకైతే స్కిన్ కేర్ ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట, మనకంటూ మనం టైం కూడా స్పెండ్ చేసుకోవాలి. సో ఈ హైలరానిక్ యాసిడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి 10 టైమ్స్ స్కిన్ అనేది బ్రైట్నింగ్గా కనపడుతుంట. సో అలాగే మన స్కిన్కి ఒక ప్లంపీ లుక్ వస్తుంది. కొంచెం మన స్కిన్ చాలా ఆ డల్నెస్ కానీ అదంతా కూడా స్కిన్లో బాగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇది లోరియల్ వాళ్ళది కాబట్టి చాలా బెస్ట్ వర్త్ ప్రోడక్ట్ కూడా అండి. సో మనకి సీరం కూడా 500 రూపీస్లోనే అవైలబిలిటీగా ఉన్నట్టుంది. సో అది కూడా ఒకసారి ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయండి. ఐ మీన్ ఇదేమీ ఒక ప్రమోషనల్ కాదు, ఏమీ కాదు, బట్ ఏంటంటే స్కిన్ కేర్ అనేది మనం ఇన్వెస్ట్ చేసైనా సరే చేసుకోవాలి కదా. సో హైలరోనిక్ నేనైతే ఒక 15 మినిట్స్ పాటు ఉంచుకున్నాను. నాకు స్కిన్ వెంటనే బ్రైట్నెస్ అనేది కనపడింది. సో ఇలానే ఫస్ట్ యూసేజ్గా తెలియదు మనకి ఏ ప్రోడక్ట్ అయినా సరే, యూజ్ చేసే కొద్దీ మనకైతే రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది కదా, తీసేస్తున్నాను. సో దీనికి ఉన్న సీరం మనం ఇప్పుడు ఫేస్కి అప్లై చేస్తాం. సో బాగుంది, ఫ్రెష్ లుక్ అయితే ఇచ్చింది అన్నమాట. సో ఇంకా మనం ఫేస్ ప్యాక్స్ కానీ ఫేస్ ఏం అప్లై చేయకుండా ఇంకా ఫేస్ వాష్ కానీ ఆ రోజు యూజ్ చేయకుండా ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో మనం ఏంటంటే ఈ హైలరోనిక్ యాసిడ్ దీన్ని మనం ఒక స్కిన్ కేర్లో భాగంగా చేసుకున్నా ఉంటే మనకి డార్క్ స్పాట్స్ ఐ మీన్ ఈ ఫేస్లో చాలా మనకి హీట్ ఉంటుంది కదా, హీట్ అది తగ్గిస్తుంది అనమాట షీట్ మాస్క్స్. దానివల్ల ఏంటంటే మన ఫేస్ కొంచెం మాయిశ్చర్గా ఉండి కొంచెం కూలింగ్గా ఉంటుంది ఫేస్ అనేది. నాకైతే చాలా చేంజ్ కనపడింది ఇది యూజ్ చేసిన తర్వాత. మెయిన్ దీని టెక్స్చర్ నచ్చింది నాకు, ఎందుకంటే పెద్ద
స్టిక్కీ స్టిక్కీగా ఉంది. మనం హెయిర్కి సీరం అప్లై చేసుకుంటాం కదా, సో అలా స్టిక్కీ స్టిక్కీగా ఉంది. ఇదేంటంటే యూజ్ చేసే కొద్ది తెలుస్తుంది అంటే దీని రిజల్ట్ ఒక్కసారికి రెండు రోజులకే తెలియదు, సో అందుకని చెప్పేసి. సో నేను దీని సీరం అయితే ఇప్పుడు అప్లై కొని డైలీ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో సో ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఒక క్లోత్స్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో వాడిని ఏంటంటే నేనేం బలవంతం చేయలేదు, బట్ నేను చూసి నేను చేయగా వాడు కూడా వాడి క్లోత్స్ అనేవి ఫోల్డ్ చేసి కూడా నేర్చుకున్నాడు. సో ఇలా ఎవరైనా ట్రై చేయగలిగితే మీరు ట్రై చేయండి. ఐ మీన్ ఫోర్స్ చేయొద్దు, బట్ వాళ్ళకి ఇష్టమైతే కంపల్సరీగా చేయించండి. ఎందుకంటే మగపిల్లలు అయితే ఇంట్లో పని చేయకూడదు అలా ఏం లేదు కదా. సో జనరేషన్ బట్టి మనం హౌస్లో ఏదైనా చిన్న చిన్న హెల్ప్ అయితే నేనైతే చేయమని అడుగుతూ ఉంటాను అన్నమాట. సో కొంచెం బద్దకించిన ఐ మీన్ ప్రెషర్గా కాదు, సో వాడు యాక్సెప్ట్ చేస్తే చిన్న చిన్నవి అయితే నాకు కిచెన్లో కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు. కిచెన్లో ఎప్పుడైనా సరే ఏదైనా యూటెన్సిల్స్ అవి క్లీన్ చేసేసినవి సర్దడానికి అలా అన్నమాట, అలా చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటాడు. బట్ నేను ప్రెషర్గా ఏమీ చేయించను, ఏదైనా నచ్చితేనే వాడు చేస్తాడు. సో అలా అని వాడు మూడ్ బాగాలేకపోతే కంపల్సరీగా చేయడు. ఐ మీన్ వాళ్ళు కొంచెం పేచీలు పెడుతూ ఉంటారు కదా, సో అట్లాంటివి ఏదైనా అన్నమాట. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను.